ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు రెండు వేలకు పైనే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి సో వీడియో నిండు వరకు అయితే చూసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే అప్లై చేయండి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నట్టయితే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు జనవరి మూడో తేదీనాడు మనకి నోటీస్ అయితే వచ్చిందండి అంటే ఇది ప్రజెంట్ డిపార్ట్మెంట్ నుంచి అంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అఫీషియల్గా వాళ్ళ నుంచి నాకు న్యూస్ అయితే వచ్చింది సో ఇది ఎక్కడ కూడా మీకు ఇంటర్నెట్ అయితే లభించదండి సో ఇది మీకు ఎప్పుడు లభిస్తుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీడియో నిన్న వరకు అయితే చూడండి ఇక నోటిఫికేషన్ గురించి మొత్తంగా చూసుకున్నట్టయితే వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి మొదటగా వేకెన్సీస్ గురించి చూసుకున్నట్టయితే మొత్తంగా మనకు రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందండి ఇందులో రెండు వేల ఆరు వందల యాభై ఒక్క వేకెన్సీలు మేల్కు ఉన్నాయి అదేవిధంగా ఒక్క వంద ముప్పై ఏడు వేకెన్సీలు ఫిమేల్కు ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ నోటిఫికేషన్కి ఫిమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది పైన చూసుకున్నట్టయితే ఇది మనకు బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్రేడ్స్ మెన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే వేకెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం అండి ఇక్కడ సిటీ కూబ్లర్ అని చెప్పేసి ఉంది దీనికి మొత్తంగా ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి లో నలభై ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఏడు ఓబీసీలో పంతొమ్మిది ఎస్సీకి పదిహేను ఎస్టీకి ఏడు వేకెన్సీలు ఇలా ఉండడం అయితే జరిగిందనమాట అదేవిధంగా సిటీ టైలర్ అని చెప్పేసి ఇది నలభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో సిటీ కుక్ అని చెప్పేసి దీనికి ఎనిమిది వందల తొంభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయండి ఇందులో అత్యధికంగా వేకెన్సీ దీనికి ఉండడం అయితే జరిగింది అదే విధంగా ఇక్కడ అన్ లో మూడు వందల ఎనభై వేకెన్సీలు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎనభై తొమ్మిది వేకెన్సీలు ఓబీసీ వాళ్ళకి రెండు వందల ఎనిమిది వేకెన్సీలు ఎస్సీ వాళ్ళకి నూట నలభై నాలుగు ఎస్టీ వాళ్ళకి డెబ్బై ఆరు వేకెన్సీస్ తోటి మనకు మొత్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు వేకెన్సీలు కుక్కుకి ఉండడం అయితే జరిగిందనమాట దీని తర్వాత సిటీ సీటీ బైసీ చూసుకున్నట్టయితే దీనికి మొత్తంగా ఐదు వందల పది వేకెన్సీస్ ఉన్నాయండి అదేవిధంగా సిటీ డబ్ల్యూ బై ఎం చూసుకున్నట్టయితే దీనికి మూడు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి సిటీ బార్బర్ ఇది చూసుకున్నట్టయితే దీనికి ఒక్క వంద ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా సిటీ స్వీపర్ అన్నట్టు ఈ స్వీపర్ చూసుకున్నట్టయితే దీనికి మొత్తంగా ఆరు వందల పదిహేడు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందండి అదేవిధంగా కార్పెంటర్ చూసుకుంటే దీనికి పదమూడు వేకెన్సీలు పెయింటర్ చూసుకుంటే దీనికి మూడు వేకెన్సీలు అదేవిధంగా ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్టయితే నాలుగు వేకెన్సీలు డ్రక్స్ మ్యాన్ చూసుకున్నట్టయితే ఒకటి వెయిటర్ చూసుకున్నట్టయితే ఆరు వేకెన్సీలు దాంతోపాటు మాలి చూసుకున్నట్టయితే నాలుగు వేకెన్సీస్ వినడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా చూసుకుంటే మన కన్యూసర్లో పదకొండు వందల యాభై ఒక్క వేకెన్సీలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు రెండు వందల యాభై నాలుగు వేకెన్సీలు ఓబీసీ వాళ్ళకు ఆరు వందల పదిహేను వేకెన్సీలు ఎస్సీ వాళ్ళకు నాలుగు వందల ఇరవై వేకెన్సీలు ఎస్టీ వాళ్ళకు రెండు వందల పదకొండు సో మొత్తంగా చూసుకుంటే మనకు రెండు వేల ఆరు వందల యాభై ఒక్క వేకెన్సీస్ ఇవి మేల్కి ఉండడం అయితే జరిగిందన్నమాట ఇక ఫిమేల్గా చూసుకున్నట్టయితే ఫిమేల్ వాళ్ళకు కూడా మనకు సెపరేట్ వేకెన్సీస్ ఉన్నాయండి ఇందులో మొదటగా కూబ్లర్ చూసుకున్నట్టయితే మొత్తంగా మూడు వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్వ్లోనే ఉన్నాయి ఏ కేటగిరీ వాళ్ళనే దీనికి అప్లై చేసుకునే అయితే ఉంటుంది దాంతోపాటు టైలర్ చూసుకుంటే దీనికి రెండు వేకెన్సీలు ఇది కూడా అన్ రిజర్వ్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ కుక్ చూసుకున్నట్లయితే కుక్ వచ్చేసి మొత్తంగా నలభై వేకెన్సీస్ ఉన్నాయి అందులో మొదటగా యూఆర్లో ఇరవై ఆరు వేకెన్సీలు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి రెండు వేకెన్సీలు ఓబీసీ వచ్చేసి పదకొండు ఎస్సీ వచ్చేసి ఆరు ఎస్టీ వచ్చేసి రెండు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ డబ్ల్యూసీ చూసుకున్నట్టయితే మొత్తంగా ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయండి అదేవిధంగా డబ్ల్యూ బై ఎం చూసుకున్నట్టయితే దీనికి మొత్తంగా పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి బార్బర్ వచ్చేసి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి స్వీపర్ వచ్చేసి ముప్పై మూడు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా అన్ రిజర్వ్ లో తొంభై రెండు వేకెన్సీలు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి నాలుగు వేకెన్సీలు ఓబీసీ వాళ్ళకి ఇరవై ఐదు ఎస్సీ వాళ్ళకి పదకొండు ఎస్టీ వాళ్ళకి ఐదు వేకెన్సీలు మొత్తంగా ఒక్క వంద ముప్పై ఏడు వేకెన్సీస్ తోటి ఫిమేల్కి కేటాయించడం అయితే జరిగిందనమాట సో మీరు మీ యొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకుని అయితే చూడండి మీ కేటగిరీలో ఉన్న పోస్టుకు మాత్రమే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి అప్లికేషన్ విధానం కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది ఆఫ్లైన్లో అయితే కాదు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు నోటిఫికేషన్లు క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి మీకు ఇంకా అఫీషియల్గా వచ్చే నోటిఫికేషన్ వేరుంటుంది ఇది షార్ట్ నోటిఫికేషన్ అనమాట అంటే ఇది డిపార్ట్మెంట్ నుంచి ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వర్క్ చేసే ఐఆర్ అఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే పంపడం అయితే జరుగుతుంది అందులో భాగంగానే మనకు కూడా ఇది రావడం అయితే జరిగిందనమాట అంటే ఇది మనకి అఫీషియల్గా బోర్డు వాళ్ళ నుంచి మనకు రావడం అయితే జరిగిందనమాట సో ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే వస్తుందండి సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ కూడా యాక్టివేషన్ లో పెట్టుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే జాగ్రత్తగా చూడండి ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్ హెయిర్ విత్ టూ కాపీస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ పబ్లికేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఆర్ రోజుగారు సమాచార్ డేటెడ్ ఫిఫ్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ఫాలోవింగ్ ఫైవ్ లీడింగ్ న్యూస్ పేపర్స్ అంటే ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వాళ్ళు పదిహేను ఒకటి రెండు వేల ఇరవై రెండో తేదీన అయితే మేము దీన్ని పబ్లిష్ అయితే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట అంటే మనకు రెండు వేల ఇరవై రెండు జనవరి పదిహేనో తేదీన మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే వస్తుంది సో అప్పటి నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా దీనికి అప్లై చేసే విధానం కూడా ఆన్లైన్లోనే అప్లై చేసే విధానం అయితే ఉందండి సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు కూడా మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇదొక క్వశ్చన్ అయితే గమనించండి ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది పదో తరగతితో పాటు మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా రావడం అయితే జరిగిందండి ఇక్కడ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ లేదా వన్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నా పర్లేదండి ఇక్కడ మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మినిమం అన్నమాట లేని పక్షంలో టూ ఇయర్స్ డిప్లొమా ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ సిమిలర్ ట్రేడ్ అంటే ఏదో ఒక ట్రేడ్లో మీరు డిప్లొమా చేసినా కూడా మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే అయితే మాలి ఉందో అదే విధంగా ఏదైతే స్వీపర్ ఉందో వీటికి నాకు తెలిసిన మటుకు అయితే ఎటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ అయితే అవసరం అయితే ఉండదండి మనకి ఇంకా అఫీషియల్గా గా వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి బట్ మిగతా వాళ్ళకి కనుక మీకు టెక్నికల్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు వీటికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఫిజికల్ స్టాండ్ చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి హైట్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ అందరికి వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలండి ఇక చెస్ట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ చెస్ట్ అయితే ఉండాలి మీకు గాలి పీల్చుకున్నప్పుడు ఎయిటీ త్రీ అయితే అవ్వాల్సి ఉంటుంది అంటే ఐదు సెంటీమీటర్స్ పెరగాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే ఎస్టీ పీపుల్స్ ఉంటారో ఎస్టీ వాళ్ళకి వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది చెస్ట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ వన్ వరకు అయితే మీకు ఎక్స్పెన్షన్ అవ్వాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఇక ఫిమేల్ చూసుకున్నట్టయితే ఫిమేల్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలండి ఎవరైతే ఎస్టీ పీపుల్స్ ఉంటారో వాళ్ళు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది సో మనకు అప్లికేషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన తేదీ నుంచి మనకు నలభై ఐదు రోజుల వరకు అయితే అప్లికేషన్ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది సో తర్వాత నేను ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు ఇంకా పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్